हेलो फ्रेंड्स, वेलकम टू मनी पर्स। लेट्स लर्न समथिंग न्यू टुडे। मैं मन मनी पर्स चैनल कॉमन वन कंसर एंड कंप्लीट फाइनेंशियल प्रोडक्ट्स मतलब ईजी का अर्थमें लांग्वेज एवरी वेडनेसडे ईवनिंग अलग सैटरडे मॉर्निंग वीडियोस रिकॉर्ड चेसि अपलोड चेस्तुंटा। कमिंग टू टुडेस वीडियो, स्टॉक मार्केट एबीसीडी अंटे बेसिक दगर नुंचि अडवांस लेवल वरकु नेनु ओक सीरीज द्वारा मीकु एक्सप्लेन चेस्तानु चेप्पि लास्ट वीक ओक सीरीज स्टार्ट चेसानु। ఆ సిరీస్లో భాగంగా ఈరోజు సెకండ్ పార్ట్ వీడియో ఇది. ఈ పార్ట్లో నేను ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో స్టాక్ మార్కెట్లో బేసిక్స్లో మనం తెలుసుకోవాల్సినవి అవన్నీ ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ వీడియోకి డైరెక్ట్గా వచ్చినట్టయితే ఆ ఫస్ట్ పార్ట్ వీడియో యొక్క ప్లేలిస్ట్ని ఇక్కడ ఐ బటన్లో ఉంచుతాను, అలాగే ఎండ్ కార్డ్లో ఉంచుతాను. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఆ పార్ట్ని చూడొచ్చు. అండ్ అలాగే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన వన్ వీక్ తర్వాత మీరు చూస్తున్నారు అనుకోండి, దీని నెక్స్ట్ పార్ట్ వీడియోని కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. ఆ ప్లేలిస్ట్లో మీకు దొరుకుతుంది. మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూసినట్టయితే మీరు కంప్లీట్ సిరీస్ని ఫాలో అవ్వచ్చు. ముందుగా ఫస్ట్ పార్ట్ వీడియో చివరిలో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగాను, గుర్తుందా? ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మీరు ఆన్సర్ కూడా చేశారు. ఆన్సర్ చేసిన వాళ్ళలోని కరెక్ట్గా ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఆ ఫస్ట్ పార్ట్లో నేను కవర్ చేసిన టాపిక్స్ని మీరు క్లియర్గా విని అర్థం చేసుకుని ఆన్సర్ చేశారు. అలాగే కొందరు వ్యూవర్స్ తప్పుగా ఆన్సర్ చేశారు. చిన్న చిన్న తప్పే పెద్దవి కాదు, బట్ కానీ ఎవరైతే తప్పుగా ఆన్సర్ చేశారో ఈ పార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ అనేది ఇంకొంచెం కేర్ఫుల్గా వినండి. సో దట్ మీరు ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటే అవి కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో చివరిలో కూడా నేను ఎగ్జామ్ పెడతాను, కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని అడుగుతాను. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయడం ద్వారా మీరు ఏవైతే టాపిక్స్ని కరెక్ట్గా నేర్చుకున్నారు లేదో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం వీలవుతుంది. అలాగే ఈ సెకండ్ పార్ట్ వీడియోకి వచ్చేసరికి ఈ వీడియోలో నేను కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం చిన్న చిన్న టాపిక్స్ కాంప్లికేటెడ్గా అనిపిస్తాయి, బట్ కానీ ఫోకస్ చేయండి, చాలా ఈజీగా అర్థమవుతాయి. అండ్ దీంతోపాటు నేను కొన్ని ఇంపార్టెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో, అంటే నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే వెబ్సైట్స్ యాప్స్ ఏవైతే ఉంటాయో ఈ సిరీస్లో మొత్తం కవర్ చేస్తాను. బట్ కానీ ఈ టాపిక్ వచ్చేసరికి నేను మూడు ఇంపార్టెంట్ వెబ్సైట్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ మూడు వెబ్సైట్లో మనం క్లియర్గా ఫాలో అవలసిన కంటెంట్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు గుర్తున్నట్టయితే ఫస్ట్ పార్ట్ వీడియోలోని మిస్టర్ ఏ అండ్ మిస్టర్ బి వీళ్ళిద్దరూ ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అండ్ ఆ కంపెనీని కొన్నాళ్ళు బాగా రన్ చేసి ప్రాఫిట్స్ అవి బాగా జనరేట్ చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి క్యాపిటల్ కోసం పబ్లిక్ దగ్గరికి ఐపీఓ ద్వారా వస్తున్నారు. అండ్ ఐపీఓకి వీళ్ళు రావాలంటే సెబీ దగ్గర నుంచి అప్రూవల్ పొందాల్సి వస్తుంది. సెబీ దగ్గర నుంచి అప్రూవల్ పొందాలంటే ఫస్ట్ వీళ్ళు డ్రాఫ్ట్ ఒకటి సబ్మిట్ చేయాలి, దాని తర్వాత ఆ డ్రాఫ్ట్ అప్రూవల్ రావాలి. అండ్ ఒకవేళ ఆ డ్రాఫ్ట్ మీద ఏమైనా అబ్జర్వేషన్స్ ఉంటే సెబీ కొన్ని అబ్జర్వేషన్స్ రేస్ చేస్తుంది. అండ్ దాని తర్వాత వాళ్ళు రీసబ్మిట్ చేసినట్టయితే ఫైనల్గా సెబీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఫైనల్ డ్రాఫ్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అని చెప్పాను కదా, అవన్నీ మనం ఎక్కడ చూడాలన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మీరు ఏదైతే బ్రౌజర్ యూజ్ చేస్తారో ఆ బ్రౌజర్లోని sebi.gov.in అని టైప్ చేశారనుకోండి, సెబీ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లోని మీకు డిఫరెంట్ ట్యాబ్స్ కనబడతాయి. అబౌట్, లీగల్, ఎన్ఫోర్స్మెంట్, ఫైలింగ్స్, రిపోర్ట్ అండ్ స్టాటిస్టిక్స్, స్టేటస్, మీడియా అని చెప్పి ఇలా డిఫరెంట్ ట్యాబ్స్ కనబడతాయి. ఇందులో మీరు ఫైలింగ్స్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పబ్లిక్ ఇష్యూస్ అని కనబడుతుంది కదా, ఈ పబ్లిక్ ఇష్యూస్ ట్యాబ్ మీద ఇక్కడ డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, సెబీ దగ్గర ఏవైతే కంపెనీస్ డ్రాఫ్ట్ సబ్మిట్ చేసి ఉంటాయో ఆ డ్రాఫ్ట్స్ అన్నీ మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, July 10th రోజున గ్లాండ్ ఫార్మా, ఇది మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, వీళ్ళు డ్రాఫ్ట్ని సబ్మిట్ చేశారు. దానికన్నా ముందు మేము ఇక్కడ బార్బిక్యూ నేషన్ సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్ కనబడుతుంది ఫిబ్రవరిలోని. అండ్ అలాగే దాని తర్వాత మీకు ఇక్కడ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కనబడుతుంది సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్. ఇలా క్యాంప్ సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్ కనబడుతుంది, క్యాంప్స్ ఐపీఓ తొందరలోనే రాబోతుంది, ఆ డ్రాఫ్ట్ కనబడుతుంది మనకి ఇక్కడ. అలాగే డిసెంబర్లో రోసారి బయోటెక్ సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్ కనబడుతుంది. ఇలా మీకు ఈ డ్రాఫ్ట్స్ అన్ని కనబడతాయి అన్నమాట. UTAMC డ్రాఫ్ట్ కూడా చూడండి, ఇక్కడ ఈ డ్రాఫ్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ ఏ డ్రాఫ్ట్ మీద మీరు క్లిక్ చేసినా వాళ్ళు సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్ మొత్తం మీకు ఓపెన్ అవుతుంది. ఈ డ్రాఫ్ట్ దగ్గర కొన్ని కొన్ని 300, 400, 500 పేజెస్ కూడా ఉంటాయి. ఈ గ్లాండ్ ఫార్మా డ్రాఫ్ట్ మీద క్లిక్ చేసి వీళ్ళు సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్ 300 పేజెస్ డ్రాఫ్ట్ ఉన్నదన్నమాట. ఈ డ్రాఫ్ట్లోనే మొత్తం ఆ కంపెనీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ వీళ్ళు ఇన్కార్పొరేట్ చేసి ఉంచుతారన్నమాట. అండ్ అలాగే ఈ డ్రాఫ్ట్కి ఒకవేళ అప్రూవల్ వచ్చిందనుకోండి, ఇక్కడ మీరు పబ్లిక్ ఇష్యూస్ చూసిన తర్వాత అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు సబ్మిట్ చేసే డాక్యుమెంట్ మీకు రెడ్ హియరింగ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి అప్రూవల్ వచ్చిన ఏవైతే ఉంటాయో కంపెనీస్ అవి కనబడతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, సెబీ అప్రూవల్ ఇచ్చిన తర్వాత July 7th రోజున రొసారి బయోటెక్ వాళ్ళు RHP ఫైల్ని సబ్మిట్ చేశారన్నమాట. ఈ RHP ఫైల్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇది కూడా ఒక 300 పేజెస్ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ 363 పేజెస్ ఉన్నది ఇది బేసికలీ. 363 పేజెస్లోని కంప్లీట్ ఆ కంపెనీ గురించి, ఐపీఓ గురించి, ఫ్యూచర్లో నా కంపెనీకి ఉన్న రిస్క్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ మొత్తం ఈ 360 పేజెస్ చదివామంటే ఆ కంపెనీ గురించి కంప్లీట్ తెలిసిపోతుంది. దాని తర్వాత ఇంకొంచెం రీసెర్చ్ చేయాలనుకోండి, బట్ కానీ మ్యాక్సిమం 80% నేను ఐపీఓ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, ఐపీఓ వీడియోస్లోని 70-80% డేటా నాకు ఈ ఫైల్ నుంచి దొరుకుతుంది. ఈ ఫైల్ నుంచే నేను తీసుకుంటాను. ఈ ఫైల్ మొత్తం ఏదైతే ఇన్ని పేజెస్ అయితే కనబడుతున్నాయి, కొన్ని 400-500 కూడా ఉంటాయి, ఏవైతే పేజెస్ ఉంటాయో మొత్తం చదివితే
కంపెనీ గురించి కంప్లీట్గా మనకు అర్థమవుతుంది అండ్ దాని మీద మనం ఆ డెసిషన్ తీసుకొచ్చామంట ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి వద్దా అన్నది. అలాగే మీకు ఇక్కడ ఫైనల్ ఆఫర్ డాక్యుమెంట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి. ఫైనల్ ఆఫర్ డాక్యుమెంట్ అంతా ఏప్రిల్ వచ్చిన తర్వాత సబ్మిట్ చేసే ఫైనల్ ఆఫర్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇక్కడ కనబడుతుంది అన్నమాట. చాలా కంపెనీస్ మీరు ఇక్కడ చూడొచ్చు, రొసారి ఇది కనబడుతుంది, ఎస్బీఐ కార్డ్స్ కనబడుతుంది, ప్రిన్స్ పైప్స్ కనబడుతుంది, ఇవన్నీ మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట. అలాగే మనం ఇక్కడ రైట్స్ ఇష్యూ అని ట్యాబ్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, రైట్స్ ఇష్యూకి ఏవైతే కంపెనీస్ వస్తున్నాయో వాటి డీటెయిల్స్ కనబడతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడండి ఫైనల్ లెటర్స్ దగ్గర వెళ్తే మహీంద్రా అండ్ మహీంద్రా సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూకి వచ్చింది కదా మే టైంలోని, దాని డ్రాఫ్ట్ ఎక్కడ ఉన్నది, పీవీఆర్ రైట్స్ ఇష్యూ డ్రాఫ్ట్ ఉన్నది, ఇలా చాలా కంపెనీస్ రైట్స్ ఇష్యూకి వచ్చిన డ్రాఫ్ట్స్ ఏవైతే ఉంటే అవి ఇక్కడ మనకు కనబడతాయి అన్నమాట. ఈ రైట్స్ ఇష్యూ అంటే ఏంటన్నది మీకు నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, సింపుల్గా చెప్పాలంటే, జనరల్లీ ఐపీఓకి వచ్చేసిన కంపెనీస్ ఫ్రెష్గా ఇంకొన్ని షేర్స్ని వాళ్ళ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి అమ్ముదాం అనుకుంటున్నారు అనుకోండి, అమ్మేటప్పుడు నార్మల్గా మార్కెట్లో ట్రేడ్ అయ్యే ప్రైస్కి అమ్మితే ఎవరు కొంటారు కదా, అందుకని కొంచెం డిస్కౌంట్కి అమ్ముతారు అన్నమాట ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి. అలా ఫ్రెష్ క్యాపిటల్ రేస్ చేయాలనుకోండి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి, ఈ రైట్స్ ఇష్యూస్ ద్వారా కంపెనీస్ వచ్చి ఫ్రెష్ క్యాపిటల్ రేస్ చేస్తుంటాయి అన్నమాట. దాంతోపాటు ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ట్యాబ్ ఉన్నారు కదా, ఈ మ్యూచువల్ ఫండ్ ట్యాబ్స్లోకి వెళ్ళినట్టయితే ఏవైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయో కొత్తగా వాళ్ళు ఏ ఫండ్ తీసుకురావాలన్నా కూడా ముందు సెబీ దగ్గర డ్రాఫ్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ డ్రాఫ్ట్స్ మీద క్లిక్ చేసామనుకోండి మనకి ఇక్కడ కనబడతాయి. చూడండి, యాక్సిస్ వాల్యూ ఫండ్ వాళ్ళు డ్రాఫ్ట్ సబ్మిట్ చేశారు, బరోడా వాల్యూ ఫండ్ డ్రాఫ్ట్ సబ్మిట్ చేశారు, హెచ్ఎస్బీసీ కార్పొరేట్ డెట్ ఫండ్ దానికోసం డ్రాఫ్ట్ సబ్మిట్ చేసింది. వీళ్ళు సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్స్కి సెబీ అప్రూవల్ చేసిన తర్వాతే వీళ్ళ మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓ ద్వారా లాంచ్ చేయగలరు. సెబీ అప్రూవ్ చేయకుండా వాళ్ళు లాంచ్ చేయలేరు. అండ్ అలాగే మనం ఇక్కడ బైబ్యాక్స్ చూడొచ్చు, బైబ్యాక్స్కి ఏవైతే కంపెనీస్ వస్తున్నాయి వాటి డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ రీట్స్ అని ఒక ట్యాబ్ కనబడుతుంది కదా, ఈ రీట్స్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు రీట్స్ కోసం ఏవైతే కంపెనీస్ వస్తున్నాయి, రీట్స్ అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఒక రీట్ నడుస్తుందన్నమాట, మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ ఏదైతే ఉన్నదో ఆ రీట్ యొక్క ఆఫర్ పీరియడ్ ఏదైతే ఉన్నదో అది నడుస్తున్నది. మేబీ నేను ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి అది ఎండ్ అయిపోవచ్చేమో. సో ఆ రీట్స్ యొక్క డాక్యుమెంట్స్ కూడా మనకు కనబడతాయి. ఇక్కడ మైండ్ స్పేస్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, అగైన్ మనకు ఒక 300-400 పేజెస్ డాక్యుమెంట్ కనబడుతుంది, కంప్లీట్ ఆ రీట్ గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ కనబడతాయి. మనం అవన్నీ చదివిన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని మనం తీసుకోవచ్చు. ఈ మైండ్ స్పేస్ రీట్ ఒక ఆఫర్ డాక్యుమెంట్ 676 పేజెస్ ఉన్నదండి. బేసికలీ ఈ ఐపీఓ వీడియోస్ ఏవైతే డీటెయిల్గా మనం చేస్తామో ఆ వీడియోస్ చేయాలంటే ఇవన్నీ చదవాల్సి వస్తుంది, చదివితేనే కంపెనీ యొక్క పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఇవన్నీ తెలుస్తాయి. సో ఈ హోంవర్క్ చేయకుండా మనం ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు యాక్చువల్లీ మన రిస్క్లో పెట్టినట్టే. ఏంటంటే బికాస్ కంపెనీ గురించి తెలియకుండానే వేరే వాళ్ళకి ఎలా ఇచ్చేస్తాం మన డబ్బులు, అలా ఇవ్వలేం కదా. సో ఈ హోంవర్క్ చేయాల్సి వస్తుంది మనం ఇన్వెస్ట్ చేయాలంటే. అలాగే నేను ఒక వీడియోలో చార్లీ మంగర్ గారు షేర్ చేసిన ఒక స్టేట్మెంట్ కూడా మీతో షేర్ చేశాను. ఆయన ఏమన్నారంటే, ఇన్వెస్టింగ్ ఈజ్ నాట్ ఈజీ, ఎవరైతే ఇన్వెస్టింగ్ ఈజీ అనుకుంటారో దే ఆర్ ఫూల్స్ అని చెప్పి ఆయన అన్నారన్నమాట. సో గుర్తుంచుకోండి, ఇన్వెస్టింగ్ అన్నది కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయకుండా డబ్బులు ఎలా జనరేట్ అవుతాయి అవ్వవు కదా. సో మనం ఎంతో కొంత హార్డ్ వర్క్ చేసిన తర్వాతే మనం వెల్త్ జనరేషన్ అనేది చేయగలం అన్నమాట. సో మీరు కూడా ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఈ డాక్యుమెంట్స్ తీసారనుకోండి, ఈ కంపెనీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు దొరుకుతాయి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా కంపెనీ యొక్క ఐపీఓ ఎంటైర్ డ్రాఫ్ట్ని చదివే టైం లేదనుకోండి, ఎనీవేస్ నేను వీడియో రిలీజ్ చేస్తాను కాబట్టి ఆ వీడియోలో మీకు మాక్సిమం డీటెయిల్స్ అయితే నేను షేర్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. అలాగే మనకి ఈ సెబీ వెబ్సైట్లో ఈ ఐపీఓస్ యొక్క ఆఫర్ డాక్యుమెంట్సే కాకుండా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అన్నమాట. మనకి యాక్చువల్లీ క్యాపిటల్ మార్కెట్స్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ మనకి ఈ వెబ్సైట్లో దొరుకుతుంది. ఇక్కడ మీకు రిపోర్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ ట్యాబ్ కనబడుతుంది కదా, ఇందులో మీరు పబ్లికేషన్స్లోకి వెళ్ళారనుకోండి, హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని చెప్పి ఇక్కడ ఒక ట్యాబ్ కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు డిఫరెంట్ ఇయర్స్లోని సెబీ రిలీజ్ చేసిన హ్యాండ్బుక్స్ కనబడతాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2019 హ్యాండ్బుక్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మళ్ళీ మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ కనబడతాయి అన్నమాట. ప్రైమరీ మార్కెట్ ద్వారా ఎంత మనీ కలెక్ట్ అయింది, సెకండరీ మార్కెట్ ద్వారా ఎంత మనీ కలెక్ట్ అయింది, అలాగే డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనీ ఎంత కలెక్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా వీడియోస్లోని ఈ డేటాని యూజ్ చేస్తుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ట్యాబ్లో చూసామనుకోండి, 2019 ఇయర్లోని మనం మంత్లీ వైజ్ కావాలంటే మంత్లీ వైజ్ తీయచ్చు, యాన్యువల్ కావాలంటే యాన్యువల్లీ తీయచ్చు, రైట్స్ ఇష్యూస్ అండ్ ఐపీఓస్ ద్వారా మనీ ఎంత కలెక్ట్ అయిందో మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే మనం ఇండస్ట్రీ వైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీలో ఐపీఓస్ ద్వారా ఎంత మనీ కలెక్ట్ అయింది, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఐపీఓస్ ద్వారా మనీ ఎంత కలెక్ట్ అయింది, ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీ వైజ్ క్లాసిఫికేషన్ కూడా మనకు కనబడుతుంది. అండ్ దీంతోపాటు ఎస్ఎంఈ ఐపీఓస్ అని వస్తాయి, వాటి ద్వారా ఎంత మనీ కలెక్ట్ అయింది, ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ ఇయర్స్ 2019దే కాదు, హిస్టారికల్ మనకి ఎప్పటి నుంచి డేటా కావాలంటే అంత డేటా మనకి ఇక్కడ దొరుకుతుంది అన్నమాట ఈ వెబ్సైట్లో. అలాగే సెకండరీ మార్కెట్లోని క్యాష్ ద్వారా ఎంత ట్రేడింగ్ అయింది, ఇవన్నీ కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్.
మీలో ఎవరికైనా నాలెడ్జ్ పెంచుకుందాం, అలాగే మన ఇండియన్ క్యాపిటల్ మార్కెట్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం అని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ సెబీ వెబ్సైట్లో మనకు కావాల్సిన డేటా మొత్తం దొరుకుతుంది. అలాగే ఎప్పటికప్పుడు సెబీ ఏవైతే గైడ్లైన్స్ రిలీజ్ చేస్తుంటుందో ఆ గైడ్లైన్స్ ఇక్కడ కనబడుతుంటాయి. అండ్ మాస్టర్ సర్క్యులర్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతుంటాయి అన్నమాట. మీకు ఒకవేళ సెబీ నుంచి కొత్త అప్డేట్స్ని తెలుసుకుందాం అనుకున్నట్టయితే మీరు ఇక్కడ లీగల్ ట్యాబ్లోకి వచ్చి ఇక్కడ ఈ ఫీల్డ్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. ఈవెన్ లేటెస్ట్వే కాదు, హిస్టారికల్ డేటా కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది. సో గైస్, ఇలా మీరు సెబీ వెబ్సైట్లోకి వెళ్ళి ఏదైనా కంపెనీ ఐపీఓకి వస్తుందంటే ఆ కంపెనీ సబ్మిట్ చేసిన ఆఫర్ డాక్యుమెంట్ని ఫుల్గా చదవడం ద్వారా మీరు ఆ కంపెనీ గురించి కంప్లీట్గా తెలుసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవచ్చు అన్నమాట. అండ్ మీరు ఏదైనా ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారనుకోండి, మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉండడం అనేది కంపల్సరీ అన్నమాట. సో ఈజీగా స్టెప్ బై స్టెప్ ఆన్లైన్లో డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలని దాని మీద నేను ఆల్రెడీ వీడియోని రికార్డ్ చేశాను. ఆ వీడియోని అలాగే ఐపీఓకి అప్లై చేయాలంటే దానికి ఉండే ప్రాసెస్ ఏంటి స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెస్ వీడియోని ఈ రెండు వీడియోస్ని కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేస్తాను. మీకు ఒకవేళ తెలుసుకోవాలనుకున్నట్టయితే ఆ వీడియోస్ చూడడం ద్వారా మీరు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా కంపెనీ యొక్క ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తారనుకుందాం. ఇప్పుడు పార్టిసిపేట్ చేశారు అండ్ మీకు అలాట్మెంట్ దొరికేసింది అండ్ మీకు ఆ షేర్స్ అలాట్ అయిపోయి అలాట్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి మీరు ఆ షేర్స్ని అమ్ముదాం అనుకున్నారు. మీరు అమ్మాలంటే ఫస్ట్ మీరు ఐపీఓ ద్వారా మీరు షేర్స్ ఎవరి దగ్గర నుంచి కొన్నారు, కంపెనీ దగ్గర నుంచి కొన్నారు కదా. సో మీరు ఇప్పుడు మళ్ళీ షేర్స్ అమ్మాలంటే కంపెనీ మీ దగ్గర నుంచి షేర్స్ కొంటుందా? కొనదు. ఎందుకంటే బికాస్ కంపెనీ ప్రతిరోజు ఆ షేర్స్ని బయ్యింగ్ సెల్లింగ్ పని చేయదన్నమాట. సో మీరు ఇప్పుడు షేర్స్ అమ్మాలంటే ఎవరికి అమ్మాలి? మీరు వేరే ఇన్వెస్టర్కి అమ్మాల్సి వస్తుంది అన్నమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షేర్ మీరు అమ్మాలనుకుంటున్నారనుకోండి, అదే సేమ్ టైం నేను కొనాలనుకుంటున్నాను. సో మీరు అమ్మే ఆర్డర్ నేను కొనాలనుకున్న ఆర్డర్ రెండింటివి మ్యాచ్ అయ్యనుకోండి, స్టాక్ ఎక్స్చేంజెస్ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి అన్నమాట. ఎగ్జిక్యూట్ చేసి నా దగ్గర నుంచి డబ్బులు డెబిట్ చేసి మీకు పే చేస్తే, మీ దగ్గర నుంచి షేర్స్ డెబిట్ చేసి మీ డీమ్యాట్ అకౌంట్ నుంచి అవి నాకు క్రెడిట్ చేస్తుంది అన్నమాట. సో ఇలా మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలనుకోండి, బై ఆర్డర్ కానీ సెల్ ఆర్డర్ కానీ ఏది ప్లేస్ చేయాలనుకోండి, మీకు మల్టిపుల్ ఆర్డర్ టైప్స్ కనబడుతుంటాయి మీ డీమ్యాట్ అకౌంట్లో. ఈ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్డర్కి దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియోలో ఫర్దర్కి వెళ్ళే ముందు మీరు స్టాక్ మార్కెట్ యొక్క అప్డేట్స్ని ఎప్పటికప్పుడు లేటెస్ట్గా తెలుసుకోవాలనుకున్నట్టయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవచ్చు. ఇప్పటివరకు మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేస్తే 40,000 పైన సబ్స్క్రైబర్స్తో మీకు ఒక ఛానల్ కనబడుతుంది, అది మన ఛానల్. ఆ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని ఫాలో అవచ్చు. అలాగే నేను ఈ వీడియోలో ఇప్పటివరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడతానంటే వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైప్ ఆఫ్ ఆర్డర్ మార్కెట్ ఆర్డర్. ఈ మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటంటే మార్కెట్లో ఏవైతే బిడ్స్ ఉన్నాయో, ఆ షేర్ని కొనడానికి కానీ అమ్మడానికి కానీ బిడ్స్ ఉన్నాయో, ఆ బిడ్స్కి మనం ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాం బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ ఆ ప్రైస్కే కొనేద్దాం అని చెప్పి మనం ప్లేస్ చేయడం అన్నమాట. దీనివల్ల యాక్చువల్లీ మనం ఏదైతే ట్రేడ్ చేద్దాం అనుకున్నామో ఆ ట్రేడ్ తొందరగా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ కానీ నెగిటివ్ పాయింట్ ఏంటంటే మనం కొనాలనుకున్న ప్రైస్ కన్నా ఒక్కొక్కసారి కొనేటప్పుడు ఎక్కువ కొంటాం, అలాగే మనం ఏవైతే షేర్స్ అమ్ముతాం అమ్మేవి తక్కువ అమ్ముతాం అన్నమాట. ఈ మార్కెట్ ఆర్డర్ గురించి మీకు ఈజీగా అర్థం అవడం కోసం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే మీరు ఏదైనా షేర్ని 300 రూపీస్ కొందాం అని చెప్పి మీరు బై ఆర్డర్ని ప్లేస్ చేశారు. అండ్ మీరు ప్లేస్ చేసిన రోజే సెల్లరు యాక్చువల్ 305 రూపీస్కి తను సెల్ చేద్దాం అని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేశాడు. అండ్ మీరు బై ఆర్డర్ని మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి, మార్కెట్లో ఆ బిడ్ ఒకటే ఉన్నది 305 రూపీస్కి, అప్పుడు మీరు ప్లేస్ చేసిన బై ఆర్డర్ బిడ్ అతను ప్లేస్ చేసిన సెల్ ఆర్డర్ బిడ్ రెండింటిని మ్యాచ్ అయిపోయి ఎగ్జిక్యూట్ అయిపోయి మీకు షేర్స్ 305కి దొరుకుతాయి అన్నమాట. మీరు 300 కొనాలనుకున్నా కూడా మీకు 305కి దొరుకుతాయి. అలాగే సేమ్ ఎగ్జాంపుల్ మీరు సెల్ చేద్దాం అనుకున్నారు, మీరు ఆ షేర్ని 300 రూపీస్కి అమ్ముదాం అనుకుంటున్నారు, బట్ కానీ మీరు మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేశారు, బట్ అదే రోజు వేరే బయర్ ఎవరైతే ఉన్నారో ఆ బయర్ తన ఆర్డర్ని 295 రూపీస్కి బిడ్ చేశాడు అనుకోండి, అండ్ ఆ రోజు మీరు ఒక్కలే సెల్లర్ ఉన్నారు ఆయన ఒక్కలే బయర్ ఉన్నారు అనుకుందాం ఆ స్టాక్లోని, అప్పుడు మీ ఆర్డర్ యాక్చువల్లీ అతని ఆర్డర్కి మ్యాచ్ అయిపోయి మీ షేర్స్ 295 రూపీస్కి సేల్ అవుతాయి అన్నమాట. సో ఇలా మార్కెట్ ఆర్డర్ ద్వారా మనం ఒక్కొక్కసారి కొనాలనుకున్నప్పుడు ఎక్కువ రేటుకి కొనాల్సి వస్తుంటుంది, అలాగే అమ్మాలనుకున్నప్పుడు తక్కువ రేటుకి అమ్మాల్సి వస్తుంటుంది అన్నమాట. సో అంటిల్ అన్లెస్ మనం ఆ షేర్ని ఇమీడియట్గా కొనాలనుకుంటే తప్పించి మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేయకపోవడం బెటర్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆర్డర్ లిమిట్ ఆర్డర్. ఈ లిమిట్ ఆర్డర్లు ఏంటంటే మనం ఒక ప్రైస్ రేంజ్ అనేది ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఈ లిమిట్కి నేను కొనాలనుకుంటున్నాను లేదా ఈ లిమిట్కి నేను అమ్మాలనుకుంటున్నాను. దీనివల్ల ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కొంచెం డిలే అవ్వచ్చు, బట్ కానీ మనం ఏదైతే ప్రైస్కి కొనాలనుకుంటామో లేదా అమ్మాలనుకుంటామో ఆ ప్రైస్కి మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. దీనివల్ల మనం ఇందాక మార్కెట్ ఆర్డర్లో ఏదైతే రిస్క్ చూసాం అంటే హై ప్రైస్ కొనడం లేకపోతే లో ప్రైస్ కమ్మడం ఆ రిస్క్ని అవాయిడ్ చేయగలం. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆర్డర్ జీటీసీ ఆర్డర్. ఈ జీటీసీ ఆర్డర్ అంటే ఏంటంటే గుడ్ టిల్ క్యాన్సిల్ అన్నమాట. అంటే మనం క్యాన్సిల్ చేసే వరకు ఈ ఆర్డర్ యాక్టివ్గా ఉంటుంది. కొందరు బ్రోకర్స్ ఈ జీటీసీ ఆర్డర్స్ని ఒకరోజుకి ఆఫర్ చేస్తారు, కొందరు బ్రోకర్స్ సర్టెన్ డేట్ అంటే మనం డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. 30 డేస్ కానీ లేదా 45 డేస్ కానీ ఒక క్యాలెండర్ ఉంటుంది, ఆ క్యాలెండర్లో మనం ఏదైనా డేట్ని ఫిక్స్ చేసుకుని అప్పటి వరకు ఈ ఆర్డర్ని యాక్టివ్గా ఉంచేసామాట. ఈ జీటీసీ ఆర్డర్ మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షేర్ని 200 రూపీస్ కొందాం అనుకుంటున్నారు, మార్కెట్లో ఆ షేర్ 230 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది,
మీరు ఈరోజు 200 రూపీస్కి ఆర్డర్ని ప్లేస్ చేశారు అండ్ ఆ షేర్ ఆ 200 రూపీస్కి రాలేదనుకోండి 230 రూపీస్ నుంచి, అప్పుడు మీ ఆర్డర్ ఏమవుతుంది, ఎక్స్పైర్ అయిపోద్ది. ఎండ్ ఆఫ్ ది డే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి ఎక్స్పైర్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ డే మీరు మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇలా ఆ షేర్ 200 రూపీస్కి వచ్చే వరకు మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది అనమాట. ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉండాలి ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చెప్పి. అదే మీరు జీటీసీ ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి, దీనివల్ల బ్యూటీ ఏంటంటే ఆ షేర్ ఎప్పుడైతే 200కి వస్తుందో అప్పుడు ఈ జీటీసీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. అప్పటి వరకు ఆర్డర్ ఎక్స్పైర్ అయిపోదు, అలా యాక్టివ్గానే ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ షేర్ ఆ రేంజ్కి వస్తుందో ఆ రేంజ్కి వచ్చినప్పుడు ఇది యాక్టివ్ అయ్యి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది అన్నమాట. దీనివల్ల మీకు ప్రతిరోజు ఆర్డర్ ప్లేస్ చేయాల్సిన హెక్టిక్ టాస్క్ ఏదైతే ఉంటుందో అది పోతుందన్నమాట. ఎవరైతే వాళ్ళు ప్రొఫెషనల్ లైఫ్స్లో బిజీగా ఉండి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి ప్రతిరోజు ఇలా ఆర్డర్ ప్లేస్ చేయాలన్నది చాలా హెక్టిక్ టాస్క్ అవుతుందన్నమాట. వాళ్ళకి ఈ జీటీసీ ఆర్డర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ జీటీసీ ఆర్డర్ కాన్సెప్ట్ని అందరు బ్రోకర్లు ఆఫర్ చేయట్లేదు. ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు యూటిలైజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. నెక్స్ట్ ఆర్డర్ టైప్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. ఈ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనం మార్కెట్ అయిపోయిన తర్వాత కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు ఏదైతే ఆర్డర్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ప్లేస్ చేస్తారో ఈ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ కింద ఆ ప్లేస్ చేసిన ఆర్డర్ నెక్స్ట్ ట్రేడింగ్ డే రోజున యాక్టివ్ అవుతుంది అన్నమాట. సో మీరు ఒకవేళ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ఆర్డర్ని బై ఆర్డర్ని కానీ సెల్ ఆర్డర్ని కానీ ప్లేస్ చేద్దాం అనుకున్నట్టయితే మీరు ఈ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ ఆప్షన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆర్డర్ స్టాప్ లాస్ ఆర్డర్. ఈ స్టాప్ లాస్ ఆర్డర్ ట్రేడర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇంటర్డే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఆ ట్రేడ్ని నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ చేయరు, అదే రోజు కొని అదే రోజు అమ్మేస్తుంటారు అన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా కంపెనీ యొక్క షేర్ని కొన్న తర్వాత ఆ షేర్ ప్రైస్ ఇంకొంచెం పెరిగిన తర్వాత అమ్ముదామని వెయిట్ చేస్తుంటారు. కానీ సడన్గా ఏదైనా అన్నోన్ బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకుందాం, అదే రోజు బ్యాడ్ న్యూస్ రాగానే ఏమవుతుంది, స్టాక్ ప్రైస్ అమాంతంగా పడిపోద్ది కదా. అలా పడిపోయింది అనుకోండి వాళ్ళు ఎక్కువ లాస్ బేర్ చేయాల్సి వస్తుంది. అదే ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడే స్టాప్ లాస్ ఆర్డర్ కూడా ప్లేస్ చేశారనుకోండి, సర్టెన్ ప్రైస్ రేంజ్ తర్వాత ఆ స్టాప్ లాస్ ఆర్డర్ ట్రిగ్గర్ అయిపోయి కొంచెం లాస్కే వాళ్ళ షేర్స్ని సేల్ చేసేయచ్చు అన్నమాట. అదే స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేయలేదు అనుకోండి ఎక్కువ లాస్ బేర్ చేయాల్సి వస్తుంటుంది. మీకు ఇప్పుడు నేను 2 వెబ్సైట్స్ని చూపిస్తాను. ఈ వెబ్సైట్స్లో స్టాక్ మార్కెట్ సంబంధించి మనకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మనం ఎక్కడికి వెళ్తే మనకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ ఏ ట్యాబ్స్లోంచి మనం ఇన్ఫర్మేషన్ చూడాలన్నది మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గుర్తున్నట్టయితే మన ఫస్ట్ పార్ట్ వీడియోలో ఇండియాలో మేజర్గా 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఒక దాని పేరు బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రెండో దాని పేరు ఎన్ఎస్ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అండ్ ఈ రెండింటికి మేజర్ ఇండైసెస్ ఏవైతే ఉన్నాయో, ఒక దాని పేరు సెన్సెక్స్, ఇంకో దాని పేరు నిఫ్టీ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ 2 స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో వీటిలో మనకి చాలా నాలెడ్జ్ దొరుకుతుంది. మీకు ఇప్పుడు ఒక్కొక్క స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క వెబ్సైట్లోని ఏ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది, అవి ఎక్కడెక్కడికి వెళ్తే దొరుకుతాయి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం బీఎస్సీ యొక్క యూఆర్ఎల్ bseindia.com ఓపెన్ చేసామనుకోండి. బీఎస్సీ ఆఫర్ చేసే వేరియస్ ఇండైసెస్ గురించి మనం తెలుసుకోవచ్చు, అలాగే బీఎస్సీలో లిస్ట్ అయ్యి ఉన్న వేరియస్ స్టాక్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఇండైసెస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు మార్కెట్స్ అండ్ ట్యాబ్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఇంకో కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఇండైసెస్ అని చెప్పి కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే బీఎస్సీ ఆఫర్ చేసే వేరియస్ ఇండైసెస్ యొక్క పేర్లు ఇక్కడ మనకు కనబడతాయి. ఇందులో సెన్సెక్స్ మీద క్లిక్ చేద్దాం. సెన్సెక్స్లో ఎన్ని స్టాక్స్ ఉంటాయని చెప్పి ఫస్ట్ పార్ట్లో మనం నేర్చుకున్నాం, 30 స్టాక్స్ కదా. సెన్సెక్స్లో ఉన్న 30 స్టాక్స్ యొక్క పేర్లు ఇవి. ఈరోజు గ్రోత్ ఆధారంగా ఇవి సెగ్రిగేట్ చేస్తున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్ 7% పెరిగింది కాబట్టి అది ఫస్ట్ కనబడుతుంది. అండ్ ఐసీఐసీ బ్యాంక్ -4.8% పడింది కాబట్టి అది లాస్ట్లో కనబడుతుంది. అండ్ ఈరోజు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి సెన్సెక్స్ 38,462 దగ్గర ఉన్నది అండ్ 527 పాయింట్స్ పెరిగింది, అంటే 1.39% పెరిగింది అన్నమాట ఈరోజు. అండ్ ఈరోజు ఓపెన్ అయింది 38,052 దగ్గర ఓపెన్ అయింది. ఈరోజు 38,473 హై టచ్ అయింది. ఈరోజు లో సెన్సెక్స్ టచ్ అయింది 37,998 అన్నమాట. అండ్ సెన్సెక్స్ ఏదైతే 500 పాయింట్స్ పెరిగిందని చెప్పానో ఆ పెరిగిన 500 పాయింట్స్లో ఈ షేర్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత అన్నది మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇండెక్స్ కంట్రిబ్యూషన్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు సెన్సెక్స్ పెరిగిన 500 పాయింట్స్లో టీసీఎస్ కంట్రిబ్యూట్ చేసింది 85 పాయింట్స్, అండ్ కోటక్ బ్యాంక్ కంట్రిబ్యూట్ చేసింది 85 పాయింట్స్, అండ్ హెచ్డిఎఫ్సి కంట్రిబ్యూట్ చేసింది 66 పాయింట్స్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కంట్రిబ్యూట్ చేసింది 43 పాయింట్స్, రిలయన్స్ కంట్రిబ్యూట్ చేసింది 35 పాయింట్స్. అలాగే నెగిటివ్గా కంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్ నేమ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఐసీఐసీ బ్యాంక్ -29 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసింది. అండ్ సెన్సెక్స్లో ఉన్న స్టాక్స్లోని ఈరోజు పెరిగినవి అంటే 30 స్టాక్స్, 25 స్టాక్స్ పెరిగినట్టయితే 5 స్టాక్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి అన్నమాట. అండ్ సెన్సెక్స్ యొక్క పీ ఇక్కడ మనకు కనబడుతుంది. పీఈ అంటే ఏంటో నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెన్సెక్స్ యొక్క పీఈ 25.42 అని గుర్తుంచుకోండి. అలాగే ప్రైస్ టు బుక్ 2.82 టైమ్స్ ట్రేడ్ అవుతుందని గుర్తుంచుకోండి. అండ్ డివిడెండ్ యీల్డ్ 1.02 అని గుర్తుంచుకొని ఈ 3 పారామీటర్స్ గురించి కొంచెం డీటెయిల్గా వీడియోలో ఫర్దర్గా నేను మాట్లాడతాను. ఇక్కడ మీకు ఈరోజు సెన్సెక్స్ పెరిగిన పాయింట్స్లోని హైయెస్ట్ కంట్రిబ్యూట్ చేసిన టీసీఎస్ అని చెప్తున్నాను కదా, అప్పుడు మీకు ఒక డౌట్ రావాలి ఏంటి, ఇక్కడ పైన ఏమో అల్ట్రాటెక్ సిమెంట్ 7.4% హైయెస్ట్ పెరిగినట్టయితే టీసీఎస్ హైయెస్ట్ కంట్రిబ్యూట్ చేసిందని చెప్పి అన్నాడు అని చెప్పి. బేసికలీ మనం చూసినట్టయితే ఇండెక్స్లోని అన్ని స్టాక్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. కొన్ని స్టాక్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని స్టాక్స్ వెయిటేజ్ తక్కువ ఉంటుంది అన్నమాట.
ఆ వెయిటేజ్ ఆధారంగా కొంచెం పర్సంటేజ్ అంటే వెయిటేజ్ ఎక్కువ ఉన్న స్టాక్ కొంచెం పెరిగినా కూడా దాని కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అదే వెయిటేజ్ ఎక్కువ ఉన్న స్టాక్ కొంచెం పడినా కూడా దాని కంట్రిబ్యూషన్ నెగిటివ్ సైడ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో వెయిటేజ్ ఆధారంగా వాటి కంట్రిబ్యూషన్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అలాగే సెన్సెక్స్లోని డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయన్నమాట. మీకు ఫస్ట్ పార్ట్లో కూడా చెప్పాను కదా, ఫైనాన్షియల్ సెక్టర్ ఉంటుంది, ఫార్మా సెక్టర్ ఉంటుంది, ఆటో సెక్టర్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి కదా. ఈచ్ సెక్టర్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారో మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కనబడుతుంది అన్నమాట. ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లో మనకి సెన్సెక్స్లో ఉన్న వేరియస్ సెక్టర్స్ యొక్క వెయిటేజ్ మనకు కనబడుతుంది అన్నమాట. సెన్సెక్స్లోని ఫైనాన్షియల్ సర్వీసెస్ది 36.46% వెయిటేజ్ ఉన్నది. దాని తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ 17.41%, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 17.29%, ఎఫ్ఎంసీజీ 10.51%. ఇలాగా వేరే సెక్టర్స్కి డిఫరెంట్ వెయిటేజెస్ ఇచ్చారన్నమాట. ఈ వెయిటేజెస్ అనేవి సెక్టర్స్కి కాదు, ఇన్ఫాక్ట్ స్టాక్స్లో కూడా డిఫరెంట్ వెయిటేజెస్ ఉంటాయి. సో వెయిటేజ్ ఏదైతే ఎక్కువగా ఉన్న సెక్టర్ కానీ స్టాక్ కానీ బాగా పెరుగుతుందో అప్పుడు సెన్సెక్స్ యొక్క గ్రోత్ ఎక్కువగా కనబడుతుంది ఆ రోజు. అదే వెయిటేజ్ ఎక్కువగా ఉన్న సెక్టర్ కానీ స్టాక్ కానీ ఎక్కువ పడింది అనుకోండి, ఆ రోజు సెన్సెక్స్కి నెగిటివ్ కంట్రిబ్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలాగే మనం ముందు ట్యాబ్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఇండెక్స్లో ఉన్న కంప్లీట్ స్టాక్స్ యొక్క లిస్ట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇండెక్స్లో ఉన్న కంప్లీట్ స్టాక్స్ యొక్క లిస్ట్ మనకి క్లియర్గా కనబడుతుంది ఇక్కడ. అండ్ అలాగే మనం సెన్సెక్స్ యొక్క హిస్టారికల్ వాల్యూస్ అంటే 1990స్లో ఎంత ఉండేది, 2000లో ఎంత ఉండేది, అండ్ అక్కడ నుంచి ఎలా పెరిగింది, ఇవన్నీ వాల్యూస్ మనకు కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి మనం సర్చ్ చేస్తే ఈజీగా మనకు ఆ డేటా కూడా దొరుకుతుంది. దీంతోపాటు మీకు గుర్తున్నట్టయితే బీఎస్సీలోని సెన్సెక్స్ మాత్రమే కాకుండా వేరియస్ మల్టిపుల్ ఇండెక్సెస్ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ మీరు ఈ ట్యాబ్ మీద క్లిక్ చేశారనుకోండి, బీఎస్సీలో ఉన్న వేరియస్ ఇండెక్సెస్ మనకు కనబడతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, బీఎస్సీ సెన్సెక్సే కాకుండా బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్, బీఎస్సీ స్మాల్ క్యాప్ ఇండెక్స్, బీఎస్సీ టాప్ 100, బీఎస్సీ టాప్ 200, బీఎస్సీ లార్జ్ క్యాప్, ఇలా వేరియస్ ఇండెక్సెస్ బీఎస్సీ ఆఫర్ చేసే ఇండెక్సెస్ అన్ని కనబడతాయి అన్నమాట. వీటిలో నాకు నచ్చిన ఒక ఇండెక్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. బీఎస్సీ క్వాలిటీ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ ఉంటుంది, విచ్ ఇస్ రియలీ గుడ్ ఇండెక్స్ అన్నమాట. అందులోని యాక్చువల్ క్వాలిటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం ఉంచుతారన్నమాట, జంక్ కంపెనీస్ని ఫిల్టర్ అవుట్ చేసేస్తారు. ఈ క్వాలిటీ ఇండెక్స్ యొక్క గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. బేసికల్ మనం చూసినట్టయితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఈ బీఎస్సీ క్వాలిటీ ఇండెక్స్ చాలా ఫినామినల్ రిటర్న్ అయితే డెలివర్ చేసింది. అలాగే ఇందాక మనం బీఎస్సీ సెన్సెక్స్ ఆ రోజు గ్రోత్లోని ఏ స్టాక్స్ ఎంత కంట్రిబ్యూట్ చేసే మనకు కనబడ్డాయి కదా, అలాగే ఇక్కడ కూడా ఈ క్వాలిటీ ఇండెక్స్లో ఏ స్టాక్స్ ఎన్ని పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసింది ఆ రోజు గ్రోత్కి అనేది మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట. అండ్ అలాగే ఈ క్వాలిటీ ఇండెక్స్ యొక్క పీఈ మనకి ఇక్కడ కనబడుతుంది, ప్రైస్ టు బుక్ వాల్యూ కనబడుతుంది, డివిడెంట్ ఈల్డ్ కనబడుతుంది, అండ్ టోటల్ ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, వాటిల్లో ఎన్ని ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, ఎన్ని నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ బీఎస్సీ క్వాలిటీ ఇండెక్స్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ చూసినట్టయితే చాలా మంచి రిటర్న్ అనేది డెలివర్ చేసింది. ఎన్ఎస్సీ వెబ్సైట్కి వెళ్ళాం అనుకోండి, ఎన్ఎస్సీ యొక్క యూఆర్ఎల్ nseindia.com. ఎన్ఎస్సీ వెబ్సైట్లోకి వెళ్తే ఎన్ఎస్సీలో ఉన్న ఇండెక్సెస్ యొక్క డీటెయిల్స్ మనకు కనబడతాయి అన్నమాట. ఇక్కడ మనం మార్కెట్ డేటా మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇండెక్సెస్ అని కనబడతాయి. ఇండెక్సెస్ మీద క్లిక్ చేస్తే ఎన్ఎస్సీ ఆఫర్ చేసే వేరియస్ ఇండెక్సెస్ యొక్క పేర్లు మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట. నిఫ్టీ 50 అని, నిఫ్టీ నెక్స్ట్ 50 అని, నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ 500, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్, ఇలా ఎన్ఎస్సీ ఆఫర్ చేసి వేరియస్ ఇండెక్సెస్ కనబడతాయి. ఇందులో నిఫ్టీ 50 మీద క్లిక్ చేసాం అనుకోండి, నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ఒక లిస్ట్ మనకు కనబడుతుంది. అండ్ అవి ఎంత కంట్రిబ్యూట్ చేసే ఈరోజు నిఫ్టీ పెరగడానికి తగ్గడానికి అన్నది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అన్నమాట. అలాగే ఎన్ఎస్సీ మంత్లీ వన్స్ మంచి రిపోర్ట్స్ని కూడా పబ్లిష్ చేస్తుంటుంది. ఆ రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేసుకుని మనం ఎలా చదువుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మనం ముందు ట్యాబ్కి వెళ్ళాం అనుకోండి, బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ డేటా మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ డైలీ మార్కెట్ రిపోర్ట్స్ అని కనబడుతుంది కదా. ఈ డైలీ మార్కెట్ రిపోర్ట్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోని ఆర్కివ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఎన్ఎస్సీ మార్కెట్ పల్స్ అని పీడిఎఫ్ కనబడుతుంది కదా, పీడిఎఫ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డేట్ సెలెక్ట్ చేయాలి మనం. లెట్స్ సే నేను ఈరోజు డేట్ సెలెక్ట్ చేస్తున్నాను, డౌన్లోడ్ క్లిక్ చేశాను. డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఈ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఈ రిపోర్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, డౌన్లోడ్ అవుతుంది. ఈ రిపోర్ట్ డౌన్లోడ్ అయిపోయింది, జూన్ మంత్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లోని ఎన్ఎస్సీ చాలా డేటా పబ్లిష్ చేస్తుంది అన్నమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ జూన్ మంత్ రిపోర్ట్లోని ఎన్ఎస్సీ మ్యాక్రో ఎకానమీ గురించి మాట్లాడింది, అలాగే మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడింది, అలాగే వేరియస్ అదర్ డేటాను కూడా షేర్ చేసింది అన్నమాట. మనకి ఈ రిపోర్ట్లోని యాక్చువల్లీ చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అన్నమాట. మీలో ఎవరైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం అనుకున్నట్టయితే డెఫినెట్లీ మంత్లీ వన్స్ ఈ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకుని చదవమని అయితే నేను రికమెండ్ చేస్తాను. సో గైస్, ఇలా మీరు సెబీ వెబ్సైట్ నుంచి, అలాగే స్టాక్ ఎక్స్చేంజెస్ వెబ్సైట్స్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీరు అలాగా కొత్తగా మార్కెట్లోకి వచ్చి ఉంటారు కాబట్టి రెగ్యులర్గా ఈ సైట్స్ని విజిట్ చేసి మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వీడియోలో ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చాం, క్యూఅండే. కాకపోతే ఫస్ట్ పార్ట్లో అడిగినట్టుగా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను అడగను. ఇక్కడ మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను. మీ హోంవర్క్ ఏంటంటే, నేను ఇందాక బీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు వేరియస్ ఇండెక్సెస్ చూపించాను కదా, బీఎస్సీ ఆఫర్ చేసే ఇండెక్సెస్, అందులో సెన్సెక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సెన్సెక్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, అలాగే సెన్సెక్స్ యొక్క పీఈ ఎంత, పీబీ ఎంత, డివిడెంట్ ఈల్డ్ ఎంత అన్నది ఎక్కడ చూడాలో చూపించాను కదా. మీకు ఇక్కడ నేను ఇస్తున్న హోంవర్క్ ఏంటంటే,
మీకు అక్కడ డ్రాప్ డౌన్ బాక్స్లో వేరియస్ ఇండైసెస్ ఏవైతే ఉంటాయో చెప్పాను కదా, అందులోంచి ఏదైనా ఇండైసెస్ని మీరు పికప్ చేసుకోండి. పికప్ చేసుకుని మీరు ఏ ఇండైసెస్ గురించి తెలుసుకున్నారు, అలాగే ఆ ఇండైసెస్లో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, అండ్ ఆ ఇండైసెస్ యొక్క పీ రేషియో ఎంత, ప్రైస్ టు బుక్ వాల్యూ ఎంత, డివిడెండ్ ఈల్డ్ ఎంత, ఈ డీటెయిల్స్ని మీరు ఎంత కామెంట్ బాక్స్లో అయినా లేదా మన వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా వాటిలో ఉన్న ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా కూడా మీరు ఆ డీటెయిల్స్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీ హోంవర్క్ని అయితే మర్చిపోకుండా ఫినిష్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ పార్ట్ టూ గైస్. పార్ట్ త్రీలోని ఏదైనా ఒక స్టాక్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఆ స్టాక్లో మనం చూడాల్సిన వేరియస్ కీ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఒకవేళ ఈ పార్ట్ టూకి డైరెక్ట్గా వచ్చినట్టయితే పార్ట్ వన్ వీడియో ఎక్కడ ఉంటుంది, లేదా మీరు ఈ వీడియోని నేను అప్లోడ్ చేసిన వన్ వీక్ తర్వాత చూస్తున్నా కూడా పార్ట్ త్రీ కూడా అప్లోడ్ అయిపోయి ఉంటుంది. కంప్లీట్ ప్లేలిస్ట్ అలాగే ఇక్కడ కనబడుతుంది. ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసి మీరు మొత్తం ప్లేలిస్ట్ని ఫాలో అవచ్చు. అండ్ అలాగే మీరు ఇప్పటివరకు మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్లో ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి, మీ మనీ పర్స్ ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ.